ధర్మం ఇంకా బతుకుందని అర్థం అవుతుంది. కాబట్టి మీరందరూ రాముడి గురించి తెలుసుకోండి. రాముడు ఏం చేశాడు, రాముడు ఏ విధంగా జీవించాడు, రావణుడు ఏం చేశాడు, రావణుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపాడు, రావణుణ్ణి ఎందుకు ద్వేషిస్తున్నాము, రాముణ్ణి ఎందుకు పూజిస్తున్నాము. ఇక ఇంతకంటే మంచి ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఎక్కడ మీకు దొరకదు. మీరు ఎన్ని సైకాలజీ పుస్తకాలైనా చదవండి, ఎన్ని పుస్తకాలైనా తిరిగేయండి, ఇంతకంటే గొప్ప విషయము మనకు ఈ ప్రపంచంలో లేదు. అలాంటి గొప్ప సంస్కృతి మనది, అంతటి గొప్ప సంస్కారాన్ని మనకు అందించారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ ఇండియన్ కల్చరే ఆచరించండి, ఇంగ్లీష్ కల్చర్ మాత్రం వద్దు. ఎందుకంటే మన కల్చర్ బెస్ట్, మన శ్రేష్టమైనది మన సంస్కృతి. ఇప్పుడు జర్మనీ గురించి మీకు చెప్తాను. జర్మనీలో పిల్లల్ని ఒక 10 ఏళ్ళు పెంచి వదిలేస్తారు, మళ్ళీ తల్లిదండ్రులు పట్టించుకోరు వారు, మళ్ళీ వేరే పెళ్లిని చేసేసుకుంటారు. ఇది మీ వయసుకు మించిన విషయం. సరే, కాబట్టి ఇక్కడ మన తల్లిదండ్రులు జీవితాంతం మనతో ఉంటారు, మనల్ని ప్రేమిస్తారు. ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనం. కాబట్టి మనం ఏ ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా వాళ్ళంతా సంస్కారహీనులు. మనం సంస్కారవంతులం, మనం శ్రేష్ఠులం, మనం అంతా గొప్పవాళ్ళం. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, ఋషులు, మహర్షులు, రాజులు, ధర్మాత్ములు, యోగులు, మునులు, మహర్షులు. మన దేశంలో పుట్టారు, ఎక్కడ పుట్టలేదు, అమెరికాలో పుట్టలేదు, యూరోప్ లో పుట్టలేదు, కానీ భారతదేశంలో పుట్టారు ఎంతో మంది మహర్షులు, స్కాలర్స్. స్కాలర్స్ అనేటువంటి శబ్దం సరిపోదు, ఇంగ్లీష్ కాదు తప్ప వేరే శబ్దం లేదు వాడదామంటే, గతి లేక వాడుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్క శబ్దానికి మన సంస్కృతిలో ఒక్కొక్క వ్యక్తిని బట్టి, అతని యొక్క ఆచరణను బట్టి అనేక శబ్దాలు ఉన్నాయి. ఆచార్యుడు అన్నారు, ఉపాధ్యాయుడు అన్నాడు, ఋషి అన్నాడు, మహర్షి అన్నాడు, ముని అన్నాడు, యోగి అన్నారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ అలాంటివి, ఇవన్నీ గొప్పవే, ఇవన్నీ శ్రేష్టమైనవే. మంచిలో కూడా మంచి మన సంస్కృతి. కాబట్టి విద్యార్థులారా, మీరంతా కూడా బుద్ధిమంతులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఆయుష్మంతులు కావాలి, దేశానికి ధర్మానికి ఉపయోగపడాలి. పుట్టినందుకు ఏదో డబ్బు సంపాదించుకొని చచ్చిపోవడం కాదు. ఎవడైతే దేశానికి ధర్మానికి ఉపయోగపడతాడో వాని విగ్రహం కూడల్లో పెడతారు. శివాజీ విగ్రహాన్ని కూడల్లో పెట్టారు, నీ విగ్రహాన్ని ఎందుకు పెట్టరు, నా విగ్రహం ఎందుకు పెట్టరు? అంటే అతడు దేశం కోసం ఫైట్ చేశాడు, దేశం కోసం చనిపోయాడు. సుభాష్ చంద్రబోస్ గొప్పవాడు అన్నాడు, జీవితాంతం దేశం కోసమే, పిచ్చి వాణిలాగా తిరిగాడు, ఎన్నో దేశాలు తిరిగాడు, ఎంతో మందిని ఒప్పించాడు, మా దేశానికి స్వాతంత్రం కావాలి, ఇలా చేస్తే స్వాతంత్రం వస్తుంది. తిరిగాడు, అన్నం దొరికితే తిన్నాడు, లేకపోతే తినలేదు, ఏది దొరికితే అది తిన్నాడు, ఉప్పు లేకపోయినా పప్పు తిన్నాడు. సబ్మెరీన్ లో సముద్రం దాటి వచ్చాడు జపాన్ వరకు, చచ్చిపోతారు, ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మీరు పోలేరు అని చెప్పినా గానీ జర్మనీ వాళ్ళు వినకుండా సముద్రయానం చేశాడు. లోతులో పైనంతా యుద్ధం జరుగుతుంది, సముద్రంలో యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో వచ్చాక మిమ్మల్ని వేరే సబ్మెరీన్ లోకి మారుస్తాము సముద్రంలో అన్నారు. మరి ఎలా మారుస్తారు, ఎలా దిగుతారంటే ఒక తెర, దాన్ని ఏమంటారు, తెరచాప ఏమంటారు కదా, ఇట్లా పడవలాగా ఉంటుంది చిన్నది, ఆ తెండు పడవ. ఇక ఒక పడవ వేశారు, ఈ సబ్మెరీన్ లో ఇంకో సబ్మెరీన్ కి వెళ్ళాలి, జపాన్ కి వెళ్ళాలంటే మధ్యలో ఒక దీవి దగ్గర ఆపారు రెండు సబ్మెరీన్లు. అలలు విద్రుతంగా వస్తున్నాయి, చచ్చిపోయేటువంటి పరిస్థితి. అందులో నిలబడి అక్కడ వేసినటువంటి తాడును పట్టుకొని ఆ భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటి వేరే సబ్మెరీన్లకు వచ్చాడు. అంటే దేశం కోసం ఎంత కష్టపడ్డాడు సుభాష్ చంద్రబోస్. కాబట్టి మీరంతా కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి,
మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. మీరంతా కూడా నువ్వే సోమరిపోతువు, నీకే బుద్ధి లేదు, నీకే నాలెడ్జ్ లేదు, నువ్వు నిన్నే ఉద్ధరించుకోలేవు. దేశాన్ని ధర్మాన్ని ఎప్పుడు ఉద్ధరిస్తావు? ఏదో లేచి పడుకొని తిని నాలుగు రాళ్ళు సంపాదించుకొని బతకమని చెప్పట్లేదు ధర్మం. ఎప్పుడు దేశం కోసం ఆలోచించు, ధర్మం కోసం ఆలోచించు, తల్లిదండ్రులకు సేవ చేయి. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ యొక్క బుద్ధి అనేటువంటిది వికసిస్తుంది. నీ గురించి ఆలోచిస్తే, నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నీ మైండ్ అనేటువంటిది సంకుచితం అవుతుంది. నేరో మైండెడ్ అంటారు, నేను, నాది, నా ఇల్లు, నా జీవితం, నా జీతం. మనం అట్లా ఉండదు, బ్రాడ్ మైండెడ్, విశాలమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. సార్ నాకు చాక్లెట్ ఇచ్చారు, ఇతను కూడా రాలేదు, కాస్త ఇవ్వండి అంటారు ఎవరైనా మీరు? మీకు ఇచ్చినటువంటి చాక్లెట్ మీ ఫ్రెండ్ తో ఎప్పుడైనా పంచుకొని తిన్నారా? అట్లా షేర్ చేసుకోవాలి, పంచుకొని తినేటువంటి గుణాన్ని పెంచుకోండి, ఇచ్చేటువంటి గుణాన్ని పెంచుకోండి. సాక్రిఫైజింగ్ ఉండాలి. అన్ని నాకే కావాలి అనుకుంటే మీకు ఏడుపు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని నాకే కావాలి, అంతా నాకే దక్కాలి, ఇదంతా నాది, నాకే ఇవ్వు, తమ్మునికి ఇవ్వకు, అన్నకి ఇవ్వకు, ఎవరికి ఇవ్వకు, నాకే పెట్టు, నేనే తింటాను, ఇదంతా నాకే, కూర బాగుంది నేనే వేసుకొని తింటాను, నాకే కావాలి, తమ్మునికి మిగిలించను, అన్నకు మిగిలించను, ఎవరికి మిగిలించను. బాగున్నా సరే నీ వంతు నువ్వు తినాలి, మిగతా వారికి విడిచిపెట్టాలి. వీలైతే నీది కూడా ఎవడైనా తపన పడితే వానికి ఇచ్చేసేయాలి. ఈ గుణాన్ని మీరు ఎప్పుడైతే పెంచుకుంటారో మీరంతా కూడా మహాపురుషులు అవుతారు, మహానుభావులు అవుతారు, పూజనీయులు అవుతారు, వందనీయులు అవుతారు, మిమ్మల్ని అందరు కూడా పూజిస్తారు. కానీ అన్ని నాకే కావాలి అంటే మిమ్మల్ని ఎవడు గుర్తుపెట్టుకోడు, అందరు మిమ్మల్ని మర్చిపోతారు. మహాపురుషులు, యోగులు, తపస్సులు వీళ్ళంతా కూడా ఇలాంటి పనులే చేశారు. ఒకరోజు అన్నం దొరకకున్నా సరే కానీ వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేరు. దేశం కోసం ఎన్నో తిప్పలు పడ్డారు, లాఠీలు తిన్నారు, ఒళ్ళును హూనం చేసుకొని స్వాతంత్రం కోసం వారు పాటుపడ్డారు అందరూ. మరి మీకు సమయానికి తిండి దొరుకుతుంది, మంచి బట్టలు దొరుకుతున్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, రావడానికి పోవడానికి బస్సు ఏర్పాటు చేశారు, మరి ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అందరూ క్లాస్లో ఫస్ట్ రండి, అందరూ 90% తెచ్చుకోండి, అందరూ గొప్పవాళ్ళు కండి. ఎవరో ఒకరు ఎందుకు